ప్రభుత్వంలోకి రావడానికి అనేక ఇంప్లిమెంట్ చేయలేని వాగ్దానాలు చేసిండ్రు. ప్రజలని, ప్రత్యేకంగా రైతుల్ని, మహిళల్ని మోసం చేసిండ్రు. యువతను కూడా మోసం చేసిండ్రు. ఎన్ఆర్ఐలను కూడా మోసం చేసిండ్రు. ఇవాళ తీరా ఫస్ట్ ప్రామిస్ నెరవేర్చడానికి వచ్చినప్పుడు మన ప్రాంతంలో, మన జిల్లాలో 2,55,000 రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 83,000, అంటే 30% రైతులకి రుణమాఫీ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఈ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు, ఇక అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళంటే వాళ్ళు కట్టేస్తే కాంగ్రెస్ వాళ్ళంటే 2 లక్షలు ఇస్తారట. వాళ్ళు కడతారా కట్టరా మీకెందుక? నువ్వు 2 లక్షలు నువ్వు రుణమాఫీ చేయాలి కదా, అంటే ఆ పైసలు తీసుకొని ఇటు ఇస్తాడా? రేవంత్ రొటేషన్ చక్రవర్తి అని నాకు తెలుసు. ఇప్పుడు ఆ టాలెంట్ అంతా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అటు తీసుడు ఇటు అందించుడు తెలుసు, రేవంత్కి అలవాటే కదా. ఇప్పుడు అది ఇక్కడ ఇంప్లిమెంట్, రైతుల దగ్గర ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఎట్లా? మా గంగా నాడు నేను రొటేషన్ రేవంత్ రెడ్డి RRR అట. సో ఈ రకంగా రైతుల్ని మభ్య పెట్టడము, మహిళల్ని మభ్య పెట్టడము, వీళ్ళు ఒకటే ఫస్ట్ వాగ్దానానికే అడ్డం పడితే వీళ్ళు చేసేది ఎప్పుడు? ప్రజలలో ద్వేషం పెరుగుతా ఉన్నది ప్రభుత్వం మీద. అప్పుడు మోసం చేసిండని కేసీఆర్ 10 సంవత్సరాలు అనేక వర్గాలని మోసం చేసిండని ఆయన ధర్మేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రామిస్ కే అడ్డం పడుతున్నాం. రుణమాఫీ చేసేది ఉంది. నాకు గుర్తున్నంత వరకు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తా అన్నాడు. ప్రభుత్వంలోకి వచ్చిండు, ముఖ్యమంత్రి అయిండు, బ్యాంకులను పిలిచిండు, మాట్లాడిండు, అకౌంట్లు తెప్పించిండు, టోటల్ ఒక చెక్ ఇచ్చిండు, రుణాలని మాఫీ అని. ఈ రచ్చంత ఎందుకే? అందరినీ మోసం చేసాడు కాకపోతే. మోసం చేసే ద్వారానే అబద్ధాలు చెప్పిండ్రు. ప్రజలు కూడా రానున్న ఎన్నికలలో కూడా ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బాగా గమనించాలా. కేసీఆర్ చిప్ప చేతిలో పెట్టిపోయిండు, ఆ చిప్పకు కూడా అన్ని పొక్కలే ఉన్నాయట. రైతాంగం రేపు ప్రత్యేకంగా చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మా పార్టీ తరఫున, ఎంపీగా నా తరఫున పూర్తి మద్దతు, సంఘీభావం, ఎటువంటి సపోర్ట్ మా తరఫు నుంచి కావాలన్నా ఫ్యూచర్లో రైతు శ్రేయస్సు కోసం తప్పకుండా మా తరఫున ఉంటుంది. ఇప్పుడు ఇప్పటికైనా సక్క బ్యాంకులను పిలుచుకోండి. ఈ షరతులు ఇరుతులు ఏమి, మీరు మేనిఫెస్టోలో షరతులు పెట్టలేదు కదా? ఈ కేసీఆర్ కి మీకు తేడా ఏమున్నది? ఏం తేడా ఉన్నది? అబద్ధాలు చెప్పుడు తప్ప. ఇప్పటికన్నా బ్యాంకులు పిలుచుకోండి, టోటల్ అమౌంట్ తెచ్చుకోండి. అయినా తెలుసు టోటల్ అమౌంట్ 40,000 కోట్లు, 42,000 కోట్లు అని వీళ్ళే అన్నారు. ఇచ్చింది 7,000 కోట్ల, 17 మొత్తం రాష్ట్రంలో 7,000 కోట్లు, 42 ఏడా 7